ధర్మ కంటకుండు ధనముచే గర్వించి సకల సంపదలను చాలా పొరలి కడకు తాను మేలుగానక చెడిపోవు విశ్వదాభిరామ వినురవేమ అతడు ధర్మానికి హాని కలిగించేవాడు ఎందుకంటే ఎక్కువ ధనంతో మతమెక్కి ఉన్నాడు అంతేకాదు అనేక రకాల ఇంద్రియ సుఖాల అనుభవాలతో మత్తెక్కి ఉన్నాడు చివరికి మిగిలింది తాను డబ్బు వలన చెయ్యగలిగిన మంచి పనులు చేయకపోవడం వల్ల వాటి సత్ఫలితాలు తనకు రావు రాకపోగా నాశనమైపోతాడు అని వేమన్న ఉవాచ అతడు ధర్మకంటకుడు అంటే ధర్మానికి ముళ్ళు లాంటివాడు కంటకం అంటే ముళ్ళు ముళ్ళులా బాధించేవాడన్నమాట ముళ్ళు ప్రసక్తి ఎందుకు ఎందుకంటే ధర్మం అరిటాకులా సున్నితమైనది ముళ్ళు గుచ్చుకుంటే చిరిగిపోతుంది అందుకే ధర్మో రక్షతి రక్షిత అన్నారు అంటే ధర్మాన్ని నువ్వు రక్షించు అది నిన్ను రక్షిస్తుంది అని అర్థం ఇంతకు ధర్మం అంటే ఏమిటి కల్పితమైన సర్వాన్ని ధరించి ఉండేది అని మూలార్థం ధర్మం అంటే వేదాదుల్లో చెప్పిన విధి నిషేధాలు అందరూ ఆచరించేవి కొన్ని కొందరే చేయాల్సినవి మరికొన్ని సన్యాస ధర్మాన్ని కొందరే ఆచరించాలి చాలా ఉంటాయి వివాహ ధర్మం కులధర్మం పండిత ధర్మం వగేర ధర్మానికి లక్షణాలు ఉన్నాయా ఎందుకు లేవు పది రకాలున్నాయి ధైర్యం ఓర్పు కోరికలను అణచివేయడం నిజాయితీగా ఉండటం సదాచారం ఇంద్రియాల కట్టడి బుద్ధిబలం విద్వత్తు సత్యం అతి ఉద్రేకం లేకుండా ఉండడం ఇవన్నీ ధర్మ పరుని జీవన మూల్యాలు మానవ స్వభావాన్ని కూడా ధర్మం అంటారు వస్తు గుణమని కూడా అంటారు ఆ సందర్భాలు వేరు ఉపయోగకరమైన పనులు చేస్తే డబ్బు ఇతరులకు మంచి చేస్తుంది తనకు మంచి పేరు తెస్తుంది అలా కానప్పుడు ఇతరుల సంగతి ఏమో కానీ తనకు మాత్రం కీడు చేస్తుంది ఎలా వల్ల దాని వల్ల దానివల్ల జీవితం పాడైపోతుంది తస్మాత్ జాగ్రత్త అని హెచ్చరిస్తున్నాడు వేమన